నిన్న సాయంత్రం ఎవరికి తెలియకుండా ఒక్కడనే సైలెంట్గా మాస్క్ గీసుకొని వేసుకొని సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోయా, అసలు ఏంది సైలెంట్గా అబ్జర్వ్ చేద్దాం థియేటర్లో అని. లాస్ట్ వరకు ఒక్కడు లేచి వెళ్ళలేదు థియేటర్ నుండి. థియేటర్లో చిన్న చిన్న పిల్లలు, 60-70 ఏజ్ ఉన్న వాళ్ళు, అంటే 10 మెంబర్స్, 12 మెంబర్స్, అంత పెద్ద గ్రూప్స్ రావడం, చాలామంది చాలా అన్నారు వస్తారా, ఫ్యామిలీస్ కదులుతారా, థియేటర్ వరకు వస్తారా అని చాలామంది చాలా మాట్లాడారు. కానీ ఎస్టర్డే వెన్ ఆర్ ఫిలిం మేడ్ ఇట్ అంటిల్ దేర్, ఇట్ వాజ్ లైక్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనిపించింది. థ్యాంక్ యూ సో 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 మచ్. అసలు మీరు చూసిన వాళ్ళు చెప్పడమే నాకు తెలిసి అన్నిటి, మేము ఇప్పుడు జరుగుతున్న పబ్లిసిటీ మొత్తంలో చూసిన వాళ్ళు బాగుంది అని చెప్పడం వల్లనే ఇంకొకడు థియేటర్ దాకా వస్తున్నాడు. బికాస్ దట్ ఈస్ లైక్ బిగ్గెస్ట్ పబ్లిసిటీ. మేము ఎంత చేసినా ఏ సినిమాకైనా, నేను చెప్పేది నా సినిమాకని కాదు, నాకు తెలిసి ఇప్పుడు ఒకరు బాగుంది అని ఇంకోటి చెప్తేనే దాని పవర్ నాకు తెలిసి మేము ఎంత ఖర్చు పెట్టి ఏ పబ్లిసిటీ చేసినా రాదు. సో థ్యాంక్ యూ సో మచ్ పీపుల్ హూ వాచ్డ్ ఇట్ అండ్ హూ ఆర్ లైక్ స్ప్రెడ్ చేస్తున్నారు మౌత్ పబ్లిసిటీ ఏదైతే అవుతుందో సినిమాకి. ఈ సినిమా ఎంత దూరం వెళ్తుందో మేము కూడా చాలా క్యూరియస్గా చూడాలనుకుంటున్నాము. హిట్ సూపర్ హిట్ అవుతుందా, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుందా, బ్లాక్ బస్టర్ డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందా అని మేము కూడా చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాము చూడడానికి. బట్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అల్లు అరవింద్ సార్ ఫర్ కమింగ్ హియర్ టు సపోర్ట్ అండ్ టు బ్లెస్ అస్. అండ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను ఛత్రపతి చూస్తున్నప్పటి నుండి నేను మిమ్మల్ని చూస్తుండే స్టేజ్ మీద. సో టుడే స్టేటింగ్ స్టేజ్ విత్ యూ ఈజ్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ బాపి గారు, సుధీర్ గారు, మోస్ట్ స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ హ్యావ్ వర్క్డ్ అంటిల్ నౌ. అండ్ రవి, నేను చేసిన యాక్టింగ్ కాదు, నువ్వు రాసిన రైటింగ్ అది నాకు ఈజీ అయింది. అది ఎక్స్ప్రెస్ చేయడానికైనా నేను ఎంత పర్ఫార్మెన్స్ చేసేసినా డైలాగ్లో మ్యాటర్ లేకపోతే అది కనిపించదు. సో ఇట్స్ ఆల్వేస్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద మేజర్ పార్ట్ వాజ్ యువర్ రైటింగ్.